हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल मल्लजुलास गैलरी। नेनु मी संध्या। मीरेवरना फस्ट टाइम ना चैनल चूस्तुन्नारा अलाइते वेंटने वेळ्ळि ना चैनल सब्सक्राइब चेसुकोंडि। अंड इक्कड वच्चेसि ई रोजु कुकिंग वीडियो कादंडि, निन्न मा पेद्द अब्बायिदि बर्थडे अयिंदि। आ चिन्न वीडियो क्लिप मीतो शेर चेसुकुंटुन्नानु। पेद्द लेंथी वीडियो कादंडि, जस्ट 2-3-4 मिनट्स वीडियो अंते। నిన్న యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి, ఎప్పుడు కుకింగ్ వీడియోస్ కాకుండా ఏదైనా వ్లాగ్స్ చేయొచ్చు కదా అని చెప్పింది. సో వ్లాగ్స్ అయితే కష్టం అండి, డే అంతా కెమెరా పట్టుకొని షూట్ చేసి ఎడిట్ చేసి పిల్లల్ని మేనేజ్ చేసుకొని ఇదంతా కష్టము అని చెప్తే, లేదు జస్ట్ డెకరేషన్ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని చెప్తే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పిందనమాట. సో నేను ఒకసారి ఆలోచించి, సో డెకరేషన్ పార్ట్ అయితే వీడియో తీద్దాము అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నానండి. ఓన్లీ డెకరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మా అబ్బాయిది 12th బర్త్డే అండి. సో 12th బర్త్డే కాబట్టి పెద్దగా ఏం డెకరేషన్ చేయట్లేదు. పిల్లలు పెద్దగా అయినా కొద్దీ మనకు డెకరేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే పిల్లల సరదా కోసం మనం చేయాలి తప్పదు. సో ఇక్కడ నేను ఇవన్నీ లాస్ట్ ఇయర్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను బర్త్డేస్ అయితే అలా దాచిపెట్టేసి ఏదైనా కొత్తగా ఓన్లీ కొత్త ఐటెం ఏదైనా దానిలో యాడ్ చేస్తాను అంతే అనమాట. ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే బ్యానరు, కర్టెన్ ఇవన్నీ లాస్ట్ ఇయర్వే. సో ఇవి చూడండి, దీనిలో ఎయిర్, ఈ మనకు ఈ ఫాయిల్ బెలూన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎయిర్ తీసి పెట్టేస్తే మనము నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా అలా నెక్స్ట్ లాస్ట్ ఇయర్వే నేను ఎయిర్ తీసి పెట్టిన బెలూన్స్ అనమాట చూడండి. అండ్ ఇక్కడ నేను బ్లూ బాయ్ కాబట్టి బ్లూతోనే డెకరేషన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వేరే కలర్ యూజ్ చేశాను, పెద్ద డెకరేషన్ ఏమీ లేదు. ఇక్కడ బ్లూ చేయడానికి ఏంటంటే, సో అందరికీ బ్లూ కలర్ ఈ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. సో అనుకున్నాను బ్లూ ఉంది కదా, బ్లూ థీమ్లో వెళ్ళిపోదాము, వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి. కానీ మా పెద్ద అబ్బాయికి మాత్రం నేను బ్లూ కలర్ వేయలేదు, బర్త్డే బాయ్ స్పెషల్గా ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ బెలూన్స్ వచ్చేసి మధ్యలో స్టెప్స్ దగ్గర ఇలా కట్టేశాను. ఓన్లీ 5-6 బెలూన్స్ అండి, అంతకెక్కువ బెలూన్స్ కూడా బ్లో చేయడం ఇష్టం లేదు. వాళ్ళ సరదా కోసమే ఇది చేసిందంతే. ఇక్కడ వచ్చేసి చూడండి, మా చిన్నబ్బాయి బ్లూ అండ్ మా హస్బెండ్ కూడా బ్లూ. అందరికీ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అండి. సో అందరికీ బ్లూ ఉన్నాయి, వేరే ప్రత్యేకంగా కొన్నక్కర్లేదు, అందుకనే చూడండి ఇక్కడ. సో మావోడికి మాత్రం నేను పెద్ద అబ్బాయికి మాత్రం స్పెషల్గా వేరే కలర్లోనే ఉంచానండి, ఎందుకంటే బర్త్డే బాయ్ అంటే స్పెషల్గా ఉండాలి కాబట్టి స్పెషల్గానే ఉంచాను వాడిని. అంటే అందరూ బ్లూ ఉన్నారు కదా, వాడొక్కడే వైట్ అంటే అప్పుడే వాడిని రికగ్నైజ్ చేస్తారని చెప్పేసి వైట్లోనే ఉంచాను వాడిని. అండ్ ఈ ఇక్కడ శారీ కలెక్షన్ వచ్చేసి, ఇది నా శారీ కలెక్షన్ అండి, నా కలెక్షన్ నుంచి నేను తీసుకుంది. మీలో ఎవరికైనా నచ్చితే కలర్స్ బోల్డ్ కలర్స్ ఉన్నాయండి, మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ షూట్ చేస్తున్నాను, మీరు చూడండి. జస్ట్ 2-3 పిక్చర్స్. అండ్ వీళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను, కానీ ఆ వీడియోస్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంచాలి కాబట్టి నేను వాళ్ళని షూట్ చేయలేదు. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్.